అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మోదీ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్లాంట్ పూర్తిగా సంపూర్ణంగా నడిచే విధంగా ఒక్క సంవత్సరంలోనే కార్మికులందరూ కూడా ఈ నష్టాల్లోంచి లాభాల్లోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం రాత్రిపూటలో కష్టపడి చేస్తారు. మీరు ప్రొడక్షన్ తీయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ సప్లై చేయండి చాలు, ఆ విషయంలో ప్రొడక్షన్ తీయడంలో కార్మికులు రాత్రిపూటలో కష్టపడి చేస్తారనే దానికి ఒకసారి రుజువు చేశారు, మళ్ళీ రుజువు చేస్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి అటువంటి ఈ అమృతరావు గారు లాంటి మహనీయులు ఎన్నో వర్ధంతులు జన్మదినాలు కూడా పది భావితరాలకు తెలిసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మరి అదే రకంగా క్రమం తప్పకుండా అందరిని పిలిచి మన అమృతరావు గారు మనవడైనటువంటి గాంధీ గారు కూడా ప్రతి సంవత్సరం వర్ధంతికి దీనికి అందరినీ మమ్మల్ని అందరినీ కూడా పిలిచి గౌరవించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గాంధీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేత అమృతరావు గారి యొక్క త్యాగఫలంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. అప్పుడు 32 మంది ప్రాణత్యాగాలతో మరి అటువంటి స్టీల్ ప్లాంటు ఎన్నో వేలు లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి స్టీల్ ప్లాంట్ కల్పవృక్షం లాంటిది ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక మాణిక్యం లాంటిది, రత్నం లాంటిది స్టీల్ ప్లాంటు. అదే రకంగా భారత రత్నం కూడా అవార్డు పొందినటువంటి స్టీల్ ప్లాంట్ ఇది. ఎప్పుడు నష్టాలు అనేది లేదు, నష్టాల్లోకి నెట్టివేయబడుతుంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇక్కడ సేల్లోకైనా మిజ్జి చేయాలి, లేదంటే క్యాపిటల్ మైనింగ్స్ ఇచ్చి మినిమము ముందు ఒక 5,000 కోట్లు ఇచ్చి 3 బ్లాస్ట్ ఫర్నేసులు కూడా రన్ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టయితే నిర్ణయం ఒక్క సంవత్సరంలోనే ఉన్న లాస్ అంతా కూడా కవర్ చేస్తారు. దాన్ని నిరూపించడానికి గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు 10,000 కోట్లు నష్టాల్లో ఉంటే ఆ రోజుని కొంచెం అమౌంట్ ఇచ్చి పూర్తిగా కార్మికులు కష్టపడి నష్టాల్లోకి వెళ్ళకుండా చేయమంటే రాత్రిపూటలో కష్టపడి ఆ 10,000 కోట్లు అప్పు తీర్చేసి మళ్ళీ 15,000 కోట్లు మూలధనాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మన కార్మికులకు ఉంది. అటువంటి కార్మికుల్ని గుర్తించి ఈరోజు క్యాపిటల్ మైన్స్ ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సేల్లో అయినా విలీనం చేయాలి, లేకపోతే తక్షణం క్యాపిటల్ మైన్స్ ఇచ్చి 3 బ్లాస్ట్ ఫర్నేసులు రన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా మరి నిన్న మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ కార్మికులకి సపోర్ట్గా ఉండండి, మీరు స్టీల్ ప్లాంట్ కాపాడడానికి మీరు ఏం కావాలన్నా కూడా చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజుని రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం సహాయం లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం నడిచేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తప్పనిసరిగా కేంద్రాన్ని ఈ యొక్క స్టీల్ ప్లాంటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ప్లాంటు, తర్వాత కేంద్రానికి రాష్ట్రానికి కూడా ఉన్నటువంటి ఏకైక భారత రత్న సాధించినటువంటి ప్లాంట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి అటు కర్మాగారం త్యాగాలు ఫలితాలు అనేది దానికి ఆది పురుషుడు అమృతరావు గారు. అమృతరావు గారు 66లో ఉద్యమం ప్రారంభించారు.
మరలా ఇంకో 4 సంవత్సరాల పాటు ప్రజలు అమృతరాయ గారి ఆశయాల ముందు తీసుకెళ్లాలని చెప్పేసి పోరాటాలు చేసి విశాఖ కర్మాగారం ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆస్తి లక్షల మందికి ఉపాధి చూపెడుతుంది అందులో రిజర్వేషన్లు నిర్వాసితులు కొన్ని వేల మంది జాయిన్ అయ్యారు దేశ సంపదను కాపాడి ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని మేము అమ్మేస్తాం మూసేస్తాం అని చెప్పేసి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది తప్పు అది నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఇంత నష్టాలు ఏదైతే నష్టాలు జరిగాయో మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత 8.5 లక్షల కోట్ల రూపాయలు 8000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అన్నమాట అదే 8500 కోట్లు మీరు రద్దు చేయండి ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళందరూ కూడా ఎస్ఆర్ జిందాలు ప్రతి వాళ్ళకి కూడా అన్ని స్టీల్ ఇండస్ట్రీస్ కూడా లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేస్తున్నాం మేము రైట్ ఆఫ్ చేయొద్దు విశాఖ ఉక్కు కర్మాగారానికి ఏదైతే అప్పులు ఉన్నాయో ఆస్తి ఏదైతే ఉందో ఆస్తిని అప్పుల్ని వాయిదా వేయండి మేము 2.5 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరొక విశాఖ ఉక్కుని పెద్ద ఎత్తున లాభాల్లో తీసుకొచ్చి ఈ ప్రాంతం ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తామని చెప్పేసి అనేక రాజకీయ పార్టీలని ఆహ్వానించాం రాజకీయ పార్టీలని 3.5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం కానీ అమృతరాయ్ గారు తీసుకునే నిర్ణయం ఇప్పటి వరకు కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో ఉంటుంది దీని పూర్తి స్థాయిలో ఇందిరాగాంధీ ఏదైతే చెప్తుందో 20 మిలియన్ టన్నులు కట్టాలనే దాన్ని ఈరోజు కూడా ఈ పాలకులు ముందుకు తీసుకెళ్ళకపోవడం వల్ల ఈ సమావేశాలు ఈ పోరాటం అనేది అంబేద్కర్ ఆశయం ఏదైతే ఉందో అలాగే అమృతరాయ్ గారు ఆశయం ఏదో ఉందో ఆశయాలను తీసుకెళ్ళడానికి కొన్ని వేల మంది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పోరాటం చేసి మళ్ళా అమృతరావు ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు అమృతరావు గారి సేవల్ని ఎప్పటికీ కూడా మర్చిపోవడానికి వీల్లేదు ముఖ్యంగా విశాఖ శ్రీకాకుళం విజయనగరం ఉత్తరాంధ్ర ప్రజలు ఆయన్ని ఎప్పుడు కూడా గుండెల్లోనే పెట్టుకుని పూజిస్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావడానికి ముఖ్య కారకులైన అమృతరావు గారు ఎందుకంటే ఈరోజు వారి స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం మళ్ళీ ఆసనమైంది ఇవాళ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేద్దామని చెప్పి మోడీ ప్రభుత్వం ఎన్నాళ్ళ నుంచో కృషి చేస్తుంది ఎందుకంటే ఒక ఫ్యాక్టరీని పెట్టడం చాలా కష్టం దాన్ని మూసేయడమో లేకపోతే ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా చిన్న విషయమే ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే కాపాడాలి ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలి భారతదేశంలోనే కాదు మనకి ఏషియాలో అత్యంత న్యాయమైన ఉక్కు ఏదైనా సరఫరా చేస్తుందంటే అది విశాఖ ఉక్కు మాత్రమే పైగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా ఉన్నదంటే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంటే అటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కారు చౌకగా ప్రైవేట్ పరం చేస్తామంటే కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరో కూడా ఊరికనే పరిస్థితి లేదు అందరూ కూడా ఎదురుకి తిరిగి పోరాడి ఏదే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ను మనం రక్షించుకునే పరిస్థితుల్లోనే మనం ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఒకటేంటంటే ఇవాళ ప్రధానమంత్రి మోడీకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెబుతూ ఒక 10 లక్షల పోస్ట్ కార్డులు పంపించాలని ఒక ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆల్రెడీ తీర్మానం చేసింది దీని ప్రకారం ఎందుకంటే ఒక ప్రధానమంత్రికి ఒక ప్రాంతం వాళ్ళు ఒక డిమాండ్ మీద 10 లక్షల కార్డులు పంపడం అనేది మొత్తం ప్రపంచ రికార్డు అంత ప్రపంచంలో అంటే ప్రజలందరూ కూడా ఒక మాట మీద ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని రకరకాల మాటలు చెప్తారు కానీ ఏది నమ్మడానికి వీలేదు ఎందుకంటే ఒకసారి శైలిలో కలుపుతూ ఉంటారు శైలిలో కలపడం అన్నీ కూడా బోగస్ మనకి శైలిలో కలపడం కాదు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీగానే ఉంచాలి తర్వాత ఇప్పుడు మనకి ఆకలిస్తుందండి ఇవాళ ఒక 10 నిమిషాల్లో చనిపోతామని అనుకుని ఆహ్వానించినటువంటి ఉక్కు కార్మిక సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రతి సంవత్సరం ఈ జయంతి కార్యక్రమం కానివ్వండి వర్ధంతి కార్యక్రమానికి కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ప్రేమపూర్వకంగా మా ఈ చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ చింతలపూడి వెంకటరామయ్య గారిని కూడా కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే కూడి వచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విశాఖ ఉక్కు కర్మాగారం అనేది ఆనాడు సాధించినటువంటి అమృతరావు గారు రాష్ట్ర ప్రజల కోసము ప్రజల కోసమే చేశారు ఆయన అలాంటి కర్మాగారం నేడు ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేటువంటి ప్రయత్నం అనేది చాలా బాధాకరం గత ప్రభుత్వంలో పట్టి పట్టినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన చెప్పారంటే ఇది వన్ సైడ్ కూటమి జరుగుతుందని అంటే వీళ్ళ కోసం చేయమని చెప్పారండి వాళ్ళు ఆ రోజేమో ఆ ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ విషయానికి మేము కనుక వస్తే మేము బ్రహ్మాండంగా చేస్తామని చెప్పేసి అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఈ పరిస్థితిని వాళ్ళు ఎమ్మటే టేకప్ చేసేటువంటి పరిస్థితి చేస్తే ఆ గేట్లో టెంట్లో ఆ విధంగా జనం నిరాహార దీక్షలు అవన్నీ ఉండవు కదా దాని మీద కొంచెం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాము అలాగే గత ప్రభుత్వంలో కూడా
ఆ టెంట్లో చాలా మంది ఉద్యోగస్తులు నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కూడా పట్టించుకోవట్లేదు అదిదని అన్న పరిస్థితుల్లో ఆ ఉద్యమాల్లో కరోనాలో కూడా చాలామంది చనిపోయినారు పెద్ద పెద్ద అధికారులు చనిపోయారు ఆ ఉద్యమాల్లో ఆ వైరస్లనయ్యని ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ టెంట్ తీపిచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం అనేది చేస్తే ప్రశాంతంగా ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మేము వస్తే చేస్తామన్నారు కాబట్టి ఆ యొక్క చేస్తానన్న మాట కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.